పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అంతే బాగున్నారని ఆశిస్తున్నాను ఈ మధ్య కాలంలో మీరందరికీ మీకు తెలుసు కదా విజయవాడ వెళ్ళాను అలాగే మనం అక్కడ మారేడుమిల్లి ట్రిప్కి వెళ్ళాము ఇంకా బాగా అటు ఇటు తిరగడం ఎక్కువైంది సో ఆ జర్నీలో నేను కొన్ని మొక్కలు తెచ్చాను మారేడుమిల్లి వెళ్ళినప్పుడు కడియం నర్సరీ కూడా వెళ్ళాము సో కడియం నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చాను ఇంకా విజయవాడ శారద మేడం చూపించే కదా నర్సరీ అక్కడ నుండి కొన్ని తీసుకొచ్చాను ఇంకా మాకు దగ్గరలో ఒక చిన్న నర్సరీ పెట్టారు మనకి ఏంటంటే ఎక్కడ కొత్తది పెడితే అక్కడికి వెళ్ళడం బాగా అలవాటు దగ్గరలో ఉంటే అంటే అందుబాటులో ఉండాలి ఉంటే కనుక వెళ్ళేసి వస్తాను సో అక్కడ నుండి కొన్ని మొక్కలు తెచ్చాను అవన్నీ ఏం తెచ్చాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను మీకు ఈరోజు వీడియో అయితే కొత్త మొక్కలు మన ఇంటికి ఏం వచ్చినాయి అనేది మీకు చూపించబోతున్నాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే మాత్రమే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అయితే మొక్కలు తెచ్చానన్నమాటే కానీ ఇప్పుడు మీకు అనిపిస్తుందో లేదో పక్కన ఈ మొక్క అయితే రెండు తెచ్చానన్నమాట ఇప్పుడు మీకు అక్కడ ఒకటే కనిపిస్తుంది మా క్యాండీ డేజీ నీకు ఒక మొక్క నాకు ఒక మొక్క అని చెప్పేసి ప్యాకెట్ ఇక అసలు ఏం లేదండి కింద దాని ఇంత చిన్న బుడ్డి మొక్క ఉందన్నమాట మొత్తం నైట్ టైం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 లేచినప్పుడు అవి బయట వదిలేస్తాం పెద్ద అయిపోయినాయి కదా మొక్కలు పీగుతాయి అన్న అసలు ఐడియానే లేదనమాట తెచ్చిన రోజునే చేసేసింది ఆ పని ఇంకా అందుకని చెప్పి అన్నీ ఇక్కడ పైకి ఎక్కించి లాబీలో పెట్టి ఇక్కడ తలిపేసేస్తున్నాము ట్రాన్స్ప్లాంట్ చేసే వరకు నాకు కొంచెం పాట్స్ అయి దాటానికి కుదరలేదు తెచ్చిన తర్వాత అవి ట్రాన్స్ప్లాంట్ చేసి వాటిని ఎక్కడ అరేంజ్ చేశాను ఏంటి అనేది మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే మాత్రం ఏమేమి మొక్కలు ఇవే కాదండి ఇంకా కింద కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది చూడండి ఇది ఫర్న్ అండి దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి యాక్చువల్గా ఇందులోనే ఉండిపోయింది ఇది ఇది విజయవాడలో శారద మేడం వాళ్ళ నర్సరీలో తీసుకున్నాను నేను ఈ మనీ ప్లాంట్ చూడండి పెద్ద ఆకులతోటి ఇది సంజన వద్దమ్మా మనకు ఉంది కదా అని చెప్పినా కూడా వినకుండా మొక్క చూసి టెంప్ట్ అయిపోయి తీసుకుందనమాట నాకు కావాలమ్మా ప్లీజ్ అని చెప్పి ఇది మనీ ప్లాంట్ తెలిసిందే కదా ఇది వైల్డ్ మనీ ప్లాంట్ అనమాట పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అంటే ఏదైనా దీనికి సపోర్ట్ ఉంటే అట్లా ఆకులు పెద్దగా అవుతాయి అంటండి అంటే ఏదైనా చెట్టుకి ఎక్కించడం కానీ ఏదైనా వాల్కి పెట్టడం కానీ చేస్తే అప్పుడు మనకి బాగా పెద్ద పెద్ద ఆకులు వస్తాయంట ఇది కూడా శారద మేడం వాళ్ళ నర్సరీలోనే తీసుకున్నాము ఇవి క్రోటన్స్ అండి తెలిసిందే కదా క్రోటన్స్లో రకరకాల కలర్స్ ఉంటాయి ఇవి కడియం నుంచి తెచ్చాను ఇది మాండ్విలి అండి ఇంతకుముందు కూడా తెచ్చాను నేను అది ఎందుకన్నా మరి తెలియదు ఒక్కసారి నిలువున చెట్టు అంతా ఎండిపోయింది కడియం నుంచి తెచ్చానండి ఇది నేను ఇవి ఒక రెండు మొక్కలు తెచ్చానండి ఇది కూడా కడియం నుంచి తెచ్చినయే ఇప్పుడు చూపించేవన్నీ కూడా కడియం నుంచి తెచ్చిన మొక్కలే ఇది హ్యాంగింగ్ పాట్లో కానీ తెచ్చానండి ట్రాన్స్ప్లాంట్ చేయాలి వీటన్నిటినీ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఇవి ఒక రెండు మొక్కలు అండి ఇవి ఆకులు పైన వచ్చి ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా మన కింద వైపున అట్లా రెడ్ కలర్లో ఉంటాయి ఎండ పడుతుంది మరి మీకు అర్థమవుతుందో లేదో ఇట్లా రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట ఈ ప్లాంట్ వచ్చేసి ఇది కూడా టికోమా జాతికి చెందిందే అన్నారు కానీ దీని పేరు వాళ్ళకు కూడా తెలియదు అన్నారు అంటే ఆ టైంలో అక్కడ ఉన్న అబ్బాయి తెలియదు అన్నాడు ఇట్లా వైట్ కలర్వి మనకి సువర్ణగన్నేరు పూలు పూస్తాయి కదండి అలా వైట్ కలర్ పూస్తున్నాయి మంచి వాసన ఉందన్నమాట మైల్డ్ స్మెల్ ఉంది చాలా బాగుంది ఇది ఇది ఒక క్రోటన్ అండి ఇది ట్రాన్స్ప్లాంట్ చేసేసాను ఆల్రెడీ వీటిల్లో బాగా పెద్దగా పెరిగే రకం ఉంటాయంట చిన్నగా కొన్ని ఇట్లా మనకి కొంచెం బుషీగా పెరిగే వెరైటీ ఉంటుందంట ఇప్పుడు చూసే మొక్క పేరు హార్డ్ పైన్ అండి ఇది కడియం నుంచి తెచ్చిన మొక్కే దీనికి బాగా అంటే బాన్సాయి లుక్ వచ్చిందండి మొక్క కింద మొదలైతే బాగా లావుంది ఇది ట్రాన్స్ప్లాంట్ ప్రాపర్ మనం పాట్లో పెట్టుకుని దీన్ని సరిగ్గా కింద వైపు అంతా డెకరేట్ చేసుకుంటే కానీ దీని లుక్ అనేది రాదు మనకి ఇది కొంచెం మొక్క కూడా మనకి ఇది కడియం నుంచే తీసుకున్నాను 800 పడింది మొక్క ఇంకా ఇది వచ్చేసి ఇది కూడా ఒక క్రీపర్ అండి మనకి వైట్ కలర్ పూలు వచ్చినాయి టికోమా ప్లాంట్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి కాకపోతే వైట్ కలర్లో ఉన్నాయి పువ్వు వచ్చిన తర్వాత లేదో దీన్ని మనం ఇట్లా నేను యాప్లో కూడా మీరు చెప్పిన యాప్ డౌన్లోడ్ చేశాను చూస్తే కూడా దీని పేరేం చూపించలేదు పువ్వులు లేవు కదా సో ఐడెంటిఫై చేయట్లేదు అనమాట ఇవి చామంతులు రెండు కలర్స్ అండి ఒకటి పర్పుల్ కలరును ఇదేమో
క్రీమ్ కలర్ వస్తుంది, ఎల్లో కాదు అటు వైట్ కాదు. ఇవి వచ్చి బటన్ రోజెస్ తెలుసు కదా మీకు, బటన్ రోజెస్ అంటే ఇంకా చిన్నగా ఉంటాయి. ఇవి అటు ఇటు కాకుండా ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి అన్నమాట ఆ పువ్వులు. ఇది కృష్ణ కమలం అండి, అంటే మనకి కౌరవులు పాండవులు మొక్క పువ్వు అంటారు కదా అది క్రీపర్. ఇది ఇది క్రోటన్ను, దీనిలో చాలా క్రోటన్స్లో చాలా కలర్స్ ఉంటాయి కదా. ఇది ఒకటి మల్టీ కలర్ ఉన్నది తీసుకున్నాను నేను. ఇవి లీవ్స్ మీద ఇట్లా డిజైన్ డిజైన్లు వచ్చినాయి కదా, ఇవి పింక్ కలర్ది ఒకటి, ఇదేమో గ్రీన్ మీద వైట్ వచ్చినాయి. ఇవి బిగోనియాస్లోనే కలర్స్ అండి, పింక్ను ఇదేమో క్రీమ్ కలరు. ఇది హ్యాంగింగ్ పాట్, దీని లీవ్స్ వచ్చేసి స్పాంజ్ లాగా అసలు ఎట్లా చాలా బాగుందండి లీవ్ టెక్స్చర్ అయితే. ఇవి వచ్చేసి డాలియాస్ అండి, చిన్న చిన్నవి అంటే పెద్ద పెద్ద పువ్వులు పోయివు చిన్నవి వస్తాయి. ఇది ఈ పువ్వులు ఉన్నాయి కదండి, ఇది వచ్చేసి బ్లూ వింగ్స్ అని అనొచ్చు, లేదంటే విష్ బోన్ ఫ్లవర్స్ అని కూడా అంటారంట. దీనిలో చాలా కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మనమైతే మాత్రం పర్పుల్ వైట్ ఉన్నది తెచ్చుకున్నాము. ఇదేమో కాగడమల్లి మొక్క అండి. ఇది ఇవి వచ్చేసి కోలియస్ అండి, వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. మన నాకు ఇది బాగుందని చెప్పి తెచ్చుకున్నాను. నేను ఇప్పుడు వరకు తీసుకురాలేదు, చాలా ఈజీగా పెరుగుతాయి మొక్కలు, మొండి మొక్కలే. ఇంకా ఇది ఒక ప్లాంట్, పేర్లు అయితే మాత్రం కొన్ని కొన్నిటికి మీరు చెప్పినట్టుగానే యాప్ డౌన్లోడ్ చేశాను కానీ కరెక్ట్ ఏం చూపించట్లేదు. దీని పేరు అయితే మాత్రం నాకు ప్రాపర్గా ఏం రాలేదు. దీనికి చిన్న చిన్న పువ్వులు వస్తాయండి పింక్ కలర్లో, చూడాలి వెయిట్ చేద్దాము పూలు వచ్చేదాకా. ఇది జినియా ప్లాంట్ అండి, దీనిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి, భలే అందంగా ఉంటుంది చెట్టు నిండా పూలు వచ్చినప్పుడు. మనకి విత్తనాల ద్వారా కూడా పెరుగుతాయి ఇవి, ఇలా మనకి ఎండిపోయినట్లని కనుక ఉంచుకుని మళ్ళీ వేస్తే కనుక వస్తాయి. ఇప్పుడు వరకు చూసిన మొక్కలన్నీ కూడా నేను ఇక్కడ హయత్ నగర్ బస్ డిపోకి ఆపోజిట్లో నర్సరీ పెట్టారండి కొత్తగా, అక్కడ తీసుకున్నాను. ఇవి చూసారు కదా మొక్కలు బాగున్నాయి కదా, అంటే కొన్ని అయితే కొంచెం మాకు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పడంతో కొన్ని మా కిందే ఆల్రెడీ పట్టుకుని అటు ఊపేసి ఇటు ఊపేసి కొన్ని మొక్కలు కొంచెం కదిలినాయి. ఏం కాదులేండి, మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే సెట్ అయిపోతాయి. సో మొక్కలు అయితే మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి వెళ్ళిపోతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.